भारी वर्षा पड़ने मूल्य मुख्य पात ऊर आदिलाबाद जिला मरी मुख्य महाराष्ट्र नांदेड प्रां वर्ष रवरामसार सार प्राजेक्ट को मोना स्टार ईद क्यूसे दिन तरह तुम्हें इपू मुफ आर टीएमसी श्रीराम सार प्राजेक्ट रोज टीएमसी वे దాదాపు 45 నుంచి 50 టిఎంసీల నీరు రావడం జరిగింది. ఇప్పుడు 85 టిఎంసీల నీరు నిలువ ఉంది. పైకి వెళ్లి మనకు 86 లక్ష అంటే 86000 క్యూసెక్స్ పై నుంచి ఇన్ఫ్లో ఉంది. మరి కిందకి దాదాపు 1 లక్ష వరకు వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి నాసిక్ లో పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. 200 mm మరి అక్కడ రెయిన్‌ఫాల్ ఉందని చెప్పి नांदेड जिला कलेक्टर गारु वच्चारु. अक्कड इंजनीर्स चीफ इंजनीर एग्जिक्यूटिव इंजनीर वारु वच्चारु. काबट्टि निर्मल कलेक्टर गारु मेमंदरं कूडा ई रिव्यू लो पाल्गोनि असलु इक्कड श्रीराम सार प्राजेक्ट कु इंका एमेमि मनकु नीरु लभ्यत एंत उंदि बैक एल्लोच्चे महाराष्ट्र नुंचि एंत वस्तुंदि इंका इक्कड जैक्वाड प्राजेक्ट इंका उंडलेदु 50% खाली उंदि अंटारु. विष्णुपूर् अयితే चिन्नदि. आ विष्णुपूर् नुंचि 12000 क्यूसेक्स वैर पेट्टारु. ఏదేమైనా శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ వల్ల దివ ప్రాంతానికి గాని ఇక్కడ ఎవరు ఇక్కడికి ఉదోల్కు గాని నిర్మల్ కాన్షియస్ కి ఎటువంటి ప్రమాదం లేదు. మాకు స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి నీరు ఎక్కువ వస్తే అక్కడ నిర్మల్ ఉన్న లోతట్టు ప్రాంతాలకు కొద్దిగా ఇబ్బంది అయితే తప్ప అంతకంటే కాదు. ఈ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి 2 లక్షల క్యూసెక్స్ వదిలిపెడితే ఈ నీరు ఆ స్వర్ణ రివర్ నుంచి రివర్స్ పోతాయి. అదొకటే ప్రాబ్లం. ఉదోల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ వల్ల మరి మనకు ప్రజలకు గాని ఇతరులకు గాని ఎటువంటి నష్టం జరగదు. ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఈ గారు మరి ప్రభుత్వ ఆదేశానుసారం సరిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మెయింటైన్ చేస్తూ ఎందుకంటే రైతులకు ఇబ్బంది కావద్దు, ప్రాణ నష్టం కావద్దు. మరి మనం ఉన్నటువంటి నీరు పొదుపు చేసుకొని రెండు పంటలకు నీరు వచ్చే విధంగా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయండి. దిక్కు ఎల్ఎండికి నీళ్ళు పోతున్నాయి, ఎంఎండి పోతున్నాయి, అది గోదావరి గోదావరి పోతుంది. మనకు పవర్ జనరేషన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. పవర్ జనరేషన్ కూడా ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే నిజంగా కూడా మరి మనం అనుకున్నటువంటి పరిణామాలు జూలై నెలలో ఇంత భారీ వర్షాలు పడడం నాకు తెలిసిన మటుకు ఎన్నో సంవత్సరాలు అనుకుంటాను. అన్ని ప్రాజెక్టులు మా దగ్గర ఉన్నట్టే అన్ని చెరువులు అలుగులేనాయి, అన్ని ప్రాజెక్టు నిండిపోయినాయి, ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఎక్కడ వర్షం పడ్డాయి ఇప్పుడు అంతా కూడా డ్యాంలకి వస్తుంది. అంత ప్రణామం వచ్చింది. అంతా కూడా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులం కలిసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అసౌకర్యం కాకుండా మెయింటైన్ చేస్తున్నాము. మరి పత్రికా మిత్రుల ద్వారా ప్రజలు సురక్షిత ప్రాంతంలో ఉండాలి, అనవసరంగా మనం బయటకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప మనం బయటకు వెళ్ళొద్దని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతున్నారు. ప్రజాప్రతినిధులంతా మీ స్థానికంగా ఉండండి, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మరి మేమందరం కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాం కాబట్టి మరి మేమందరూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నాం. ప్రకృతిని మనం ఎవరు ఆపలేము. వర్షాలు
పడుతుంటే మన చేతులు ఆపడానికి లేదు. అందుకొరకు ప్రకృతి సిద్ధంగా వచ్చే యొక్క ఈ వాతావరణాన్ని మనము తప్పకుండా ఎదుర్కొందాము.